రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో పలు గ్రామాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ జయంతి వేడుకలు జరుపుకోవడం చరిత్రలో గొప్ప దినంగా చెప్పుకోవచ్చన్నారు. నాటి కాలంలో రజాకార్లను ఎదురించి పోరాటం చేసిన ఘనత దక్కిందని కోనరావుపేట సర్పంచ్ పోకల రేఖ అన్నారు. కోనరావుపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలందరూ ఐలమ్మను పూర్తి ధైర్యాన్ని తీసుకొని చెడును పారద్రోలడానికి వీర వనితలాగా వ్యవహరించారని అని అన్నారు. అలాగే రజకులకు ప్రజలకు ఐలమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోనరావుపేట ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ రజాకార్లను ఎదురించిన ఘనత అమ్మకు దక్కుతుందని అన్నారు. సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం రజాకార్లను ఎదురించి పోరాడిన సమర యోధురాలు ఐలమ్మ అని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్క సోదరీమణులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతి దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ గారు, సెస్ డైరెక్టర్ గారు మరియు ఎస్ఐ గారు ఇక్కడ మన కుల పెద్దమ్మ అంటే ఆ కాలంలో ఉన్నటువంటి రజాకారులు కానీ ఇంకా వాళ్ళు కుల పెద్ద మనుషుల వ్యవస్థలో ఆమె ఎదిరించి ఎదురు తిరిగినటువంటి తీరు ప్రశంసనీయం. చాకల ఐలమ్మ గారు జన్మదిన కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ సర్పంచ్ గారు మరియు సెస్ డైరెక్టర్ గారు మరియు ఎంపీసీ గారు మరియు రజక సంఘ సభ్యులు మరియు పత్రిక విలేకరాలుగా వ్యవహరించింది కాబట్టి ఆమె యొక్క స్ఫూర్తిగా మహిళలందరూ కూడా ఆమె యొక్క స్ఫూర్తిని ధైర్యాన్ని గుర్తు చేసుకొని అందరూ కూడా చెడు అన్నది పారదోలటానికి అందరూ వీరవనితలుగా ఉండాలని చెప్పేసి అందరూ ఈ యొక్క శుభ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన కోనరావుపేట మండల కేంద్రంలో సాకలి ఐలమ్మ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, మన కోనరావుపేట ఎస్ఐ గారు, సెస్ డైరెక్టర్ గారు, ఈ రజక సంఘ పెద్ద మనుషులు, ఈ ఊరి పెద్ద మనుషులు వీరవనితాయి మనకు రజాకాల ఆ సమయంలో వాళ్లకు ఎదురుడి పోరాడి ఎలమదొరలను కూడా ఎదిరించి ఆమె వీరవనితగా పేరొందింది కాబట్టి ఆమెను మనం అందరం స్మరించుకుంటూ ఈ జయంతిని జరుపుకోవడం జరిగింది. రజక కుల బాంధవులు సాకలాయిలమ్మ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా సాకలాయిలమ్మ గురించి మనము నిజంగానే గుర్తు చేసుకోవాల్సిన సందర్భానికి ఈరోజు మనం నిజంగానే జన్మదిన వేడుకలు చేసుకోవడము, వాళ్ళను స్మరించుకోవడం చాలా గొప్పనైన విషయము. కాబట్టి తప్పకుండా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి మహిళా సోదరి సోదరులు కూడా నిజంగానే ఆ ధైర్యాన్ని స్ఫూర్తి తీసుకుంటూ ముందుకు కొనసాగాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రజక సోదరులందరికీ నా యొక్క